సినిమా నచ్చిందారా? ఏముందిరా, ఫస్ట్ హాఫ్ బెటర్, సెకండ్ హాఫ్ ఏం బాలే. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ బాగుంది కదరా. అవునరా, అది మాత్రం బాగా తీశారు. సముద్రం బాగా చూపించారు కదరా. అవును. అరే అరే, అటు చూడరా. పద పద ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. లేచావారా? నేనేంద్రా, మా ఇంట్లో ఉన్నా. నిన్న మా షాప్ దగ్గర స్పృహ తప్పిపోయి ఉన్నావురా, నిన్ను చూసి మా ఇంటికి తీసుకొచ్చాను. సరే గాని పేరు ఫిషప్గా. ఫిషప్ అయ్యేవారా? సరే కూర్చో. చాలా రోజులైన మనం కలిసి, ఎప్పుడో డిగ్రీ ఫైనల్ ఇయర్ కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. సరే గానీ అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? టీ తాగుతావా కాఫీ తాగుతావా? ఏమ్రా నా అంతలు నేను బాగుతూనే ఉన్నా, ఆన్సర్ చేయవేంద్రా. అరే నిన్నేరా. అరే అనీష్ చెప్పరా, పొద్దు నుంచి చూస్తున్నా డల్ ఉన్నావేంద్రా. అరే మడ్డర్రా, మడ్డర్ చూసినారా? నేను మడ్డరా? ఎక్కడ్రా? పటాన్ చెరువులో రా, బైక్ మీద వస్తుంటే ఫ్యాక్టరీ అవుట్స్కర్ట్స్ లో. పటాన్ చెరువులో మడ్డరా? అవునరా, పక్కా మడ్డర్ చూసినారా? నేను ఇక్కడ టాక్ ఏం లేదే. అరే పక్కా చూసినారా? చూపిస్తా నీకు. అరే సంతోష్ గారు రా. అరే వాడు నాతో ఉండాలిరా అప్పుడు. సంతోష్ కూడా ఉన్నాడా? అవునరా. సరే వెళ్దాంపా. హాయ్ రా. హాయ్ రా, దా కూర్చో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సౌమ్య. What are you studying? I am studying in 5th class. So cute. Chocolate disco. Thank you. Soumya, ra, aadukundam. Papa, itra. What's your name? Nenu enduku cheppali? Chocolate issa. Bye. Hey, peru cheppava? Are, em ayindra? Accident avutunna em ayipoyano? Are, manam anukunnattu vallu manani follow chesarra. Accident ayinappudu nuvvu akkada unconscious ay padipoyi unnavu. నిన్న అక్కడ వాళ్ళకి కనిపించకుండా సాయినా షాప్ దగ్గర దాచిపెట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను రా. ఆ తర్వాత వాళ్ళు నన్ను చాలా దూరం వరకు వెంబడించారు రా. నేను అప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియలేదు. చాలా దూరం అట్లనే పరిగెడుతూ ఉన్నాను. చివరికి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాను రా.
అరే నాకు కూడా సేమ్ ఇలాంటి డ్రీమే వచ్చిందిరా. నా డ్రీమ్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుందిరా. డ్రీమ్ ఏంద్రా? డ్రీమ్ కాదురా, నిజంరా. పేపర్లో కూడా చూడు, వీడు మిస్సింగ్ అని పట్టింది. అరే వీడే కదరా వాళ్ళు చంపింది. అవునరా, నేను కూడా పొద్దున్న చూసి షాక్. చూసినవారా నేను చెప్తాను అమ్మలో. నిజంగా మర్డర్ జరిగిందిరా? అవునా? రారా వెన్ని మర్డర్ స్పాట్కి తీసుకెళ్దాం. రారా వెళ్దాం. ఇద్దరు వ్యక్తులరా, ఒకరిని చంపేశారు. దారుణంగా చంపినారా, కత్తితో పొడిచి పొడిచి చంపినారు. అవునరా, చాలా దారుణంగా చంపేశారు. ఇక్కడేరా. మేము అక్కడి నుంచే చూసాంరా. మర్డర్ ఎవరు చేసుంటారా? కల్నాయక్ చేసుంటాడ్రా. కల్నాయక్ ఇక్కడ విన్నట్టుందా ఈ పేరు? కల్నాయక్ తెలీదారా, వాడు ఏరే డాన్ రా. అవునరా, వాడే ఇలాంటి ఎవిడెన్స్ లేని మర్డర్ చేయడంలో స్పెషలిస్ట్. అవునరా. కల్నాయక్ అని కన్ఫర్మ్ ఆరా? అయ్యుండొచ్చురా. కల్నాయక్ అని కన్ఫర్మ్ అయితే క్లూస్ వెతుక్కొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. రవి, నేనేంటి ఇక్కడున్నా? ఏమరా, మార్నింగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్కి వచ్చాను, నువ్వు పడుకొని ఉన్నావు. అప్పటి నుంచి అలాగే ఉన్నావు. నీ కుంట్లో బాగాలేదేమో అని డిస్టర్బ్ చేయలేదు. వాలేర్రా, సంతోష్, అనీష్, నీ వాళ్ళతో ఉండాలి కదరా. ఇక్కడున్నానేంటి? అనీష్, సంతోష, వాళ్ళనితో ఉండడం ఏంట్రా? మర్డర్రా, మర్డర్ జరిగిందంట. దాని గురించి వాళ్ళతో డిస్కషన్ చేస్తుంటే సడన్గా కళ్ళు తిరిగాయరా. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నా. మర్డర్ ఏంట్రా, ఇక్కడ జరగడం ఏంటి? కాదురా, నిజంగా జరిగిందంట. పేపర్, న్యూస్ పేపర్, నిన్నటి న్యూస్ పేపర్ ఏదిరా? ఇదిగో ఇక్కడేరా వాడి ఫోటో చూసింది. అరే సంతోష్, అనీష్, వీలు చనిపోవడం ఏంట్రా? వీళ్ళకి ఆశ్చర్యం జరగడమే ఏంట్రా? ఇప్పటి వరకు వీళ్ళతోనే కదరా నేనున్నది. ఏం అర్థం అవ్వట్లేరా నాకు. సైనాథ్, హౌ ఆర్ యు ఫీలింగ్? బాగానే ఉన్నా. రిపోర్ట్స్ ఏవి? నీకు న్యూరల్ న్యూమోనిక్ డిసార్డర్ ఉంది. నువ్వు మీ ఫ్రెండ్స్ చనిపోయారన్నది నమ్మలేకపోతున్నావు కదా, అది నిజం. అది నువ్వు డైజెస్ట్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్ ని ముందున్నట్టు, వాళ్ళతో పెరుగుతున్నట్టు, వాళ్ళతో ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. వాళ్ళు చనిపోయారు, అది నువ్వు నమ్మాలి. పర్లేదు, 2-3 మంత్స్ తగ్గిపోద్ది. ట్యాబ్లెట్స్ రాసిస్తాను, డోంట్ వరీ. ట్యాబ్లెట్స్ రాసిస్తా. సైనాథ్, ఇవాళకి షాప్ నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో. హాయ్ రా. సైనాథ్ గారు ఒక్కడే ఉన్నాడు రూమ్ లో, వాడికి కొన్ని కంపెనీ. హాయ్ సైనాథ్. హాయ్ సాయి కృష్ణ. ఏమైందిరా? పేపర్ చూడరా, సంతోష్ అనీష్కి యాక్సిడెంట్ అయిందిరా, చనిపోయారా. అసలు ఏం జరిగిందిరా? నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుందిరా. Thank you.
సరే రా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, బయటకు వెళ్దాం, కొంచెం రిఫ్రెష్ అవుతావు. హాయ్ అన్న. అరే ఆ రోజు చాక్లెట్ ఇస్తా అన్నా కదా, ఇవ్వు. అరే ఆ రోజురా, నాకు చాక్లెట్స్ లేవు, నువ్వు వెళ్ళు పాప. ఈ పాప నన్ను గుర్తుపట్టడం ఏంట్రా, నాకేం అర్థం అవ్వట్లేదు. మడ్డ దగ్గర స్పాట్ ఒకసారి చూపిస్తావా? రా చూపిస్తా. ఇక్కడే మర్డర్ జరిగిందంటరా? ఇక్కడ సెర్చ్ చేద్దాం రా, ఏదో ఒక క్లూ దొరకచ్చు. రే సాయినాథ్, ఇట్రా. అరే అనీస్ సంతోష్ రా, వీల్ ఐడి కార్డులు ఇక్కడ ఉండడం ఏంట్రా? ఈ మడ్డర్స్ అని చేసింది అనీస్ సంతోష్ వాళ్ళరా. అనీస్ సంతోష్ చేయడం ఏంట్రా? వాళ్ళు నీకేం చెప్పారా? బైక్ పైన వచ్చావన్నారు కదా, బైక్ పైన వచ్చింది వాళ్ళు కాదు నువ్వు, ఈ మడ్డర్ చూసింది వాళ్ళు కాదు నువ్వు. అరే ఎవడో చూస్తున్నాడా? మూడో ఐడి కార్డు ఎవరిదిరా? ఇది ఖచ్చితంగా రవితేజ గారిదిరా. రవితేజ ఎందుకున్నారా ఇక్కడ? వాడు నీకేం చెప్పాడు? శతాబ్ది ఎక్స్ప్రెస్ లో వచ్చానని చెప్పాడు కదా. అసలు నైట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లేదురా. నువ్వెలా చెప్తున్నావురా? నేను వర్క్ చేసేది ఆ ఫీల్డ్ లోనేరా, నాకు లేకుండా ఎలా ఉంటది? నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు మర్డర్ అంతా చూసి నువ్వైతే వాళ్ళు చెప్పిన స్టోరీ అంతా నమ్మినవరా? పదేళ్ల వయసులో తలకి పెద్ద దెబ్బ తగిలిందిరా. ఆ పది నెలలో ఏం చేస్తున్నానో గుర్తుండకపోయేది. అప్పటి నుండి రా మతి మరుపు, ఏం చేస్తానో నాకే అర్థం కాదురా. కొన్ని కొన్ని ఎక్కడ పెట్టి మర్చిపోతానురా. నాకు ఇప్పుడు అంతా అర్థమైందిరా, యాక్సిడెంట్ అయింది అనీష్కి కాదు నీకు. నీకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసి వాళ్ళ గేమ్ అంతా స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసిన గేమ్ ని మనం ఏం చేద్దాం? ఆ ముగ్గురు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు, పద వెళ్దాం. వీడొచ్చాడంట్రా? మోసం చేస్తుంది. అరే వీణెందుకు చంపేసినవరా? అసలు నేను ఎవరు తీసుకురమ్మన్నాడు రా పాపని? ఏదో రియాలిటీ కోసం తెచ్చాను రా. ఏం రియాలిటీ రా, ఇది మొత్తం తెలిసిపోయింది. వాడు బతుకుంటే మనకే ప్రాబ్లం, అందుకే చంపేశాను. ఏం చేయమంటావు? హలో, అరే సంగతి చంపేసినాం రా. అరే వచ్చాడ్రా. ఏంది ఇడ వెయిటింగ్? నేను చెప్పేది ఏంది మీ లొల్లి? అరే ఒకసారి చెప్పేది. 10 లక్షలు ఇస్తా, తీసుకొని సైలెంట్ ఉండు. 10 లక్షలే? 10 లక్షలు లేదు, ఏం లేదు. ఇగో ఒకసారి ఫేవర్ ఉండు మాకు. చేయి పట్టుకుంటాం. ఏంది ఫారెన్స్ కాచండి కావాలా? చూడు ఏమనుకుంటున్నారా బాయ్, మీరు మీరు స్మగ్లింగ్ చేసారు, కోర్టులో వేసుకుందాం అంతే మనం. అరే కోర్టులో మాట్లాడేది ఏం లేదు. ఇక ఏం చేద్దాం రా? చంపేద్దాం రా. చంపేయండి రా వాణ్ణి.
సాయినాథ్ గారు రా. వీడి ఇక్కడ ఉన్నది ఏంట్రా? ఇంకేంటి, నేను కూడా మన గ్యాంగ్ కలిపేసుకున్నా. వీడు మనం మాట తిన్నట్రా, ఇప్పుడు వీడిని కూడా చంపాలా? రే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వీడి రూమ్ కి తీసుకెళ్లి ఆ మర్డర్ మీరే చూసినట్టు నమ్మించండి. ఆ తర్వాత నేను వెళ్ళి మీకేదో యాక్సిడెంట్ అయినట్టు వాడికేదో జబ్బు ఉన్నట్టు నమ్మిస్తాను. ఇప్పుడు మర్డర్ జరిగినట్టు ఎవరు చెప్పినా వాడు నమ్మడు. అరే, ముందు వీడికని తీసుకెళ్ళిపోదాం. ఏమరా, మార్నింగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్కి వచ్చాను, నువ్వు పడుకొని ఉన్నావు. అప్పటి నుంచి అలాగే ఉన్నావు. నీకు ఒట్లో బాగాలేదేమో అని డిస్టర్బ్ చేయలేదు.